సో స్టార్ట్ చేసేద్దామా స్వీట్ బ్రెడ్ కస్టర్డ్ జామున్ అని చెప్పాను కదా దానికి కావాల్సిన ఏంటంటే మనకు ఒక అది కదా ఐటమ్స్ ఏం కావాలి సార్ ఫస్ట్ దానికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ డీప్ ఫ్రైడ్ సరిపడా నూనె పాలు బెల్లం డ్రై ఫ్రూట్స్ కస్టర్డ్ యాలకులు కావాల్సిన పదార్థాలు చూసాం కదా ఇప్పుడు తయారు చేద్దామని చూద్దాం ముందుగా మనము డీప్ ఫ్రైడ్కి సరిపడా నూనె ఇందులో మనం ఆ జామున్ చేయాలంటే మనకు అందరికి ఏమంటే కోవ కావాలి కానీ కోవ కావాలంటే అందరికీ అందుబాటులో దొరకకపోవచ్చు మనం ఏంటంటే డైరెక్ట్గా మనము బ్రెడ్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ఆ ఉన్న బ్రెడ్తో మనం ఇంట్లో ఎట్లా చేసుకోవచ్చు అని చెప్పి బ్రెడ్ పీసులు తీసుకొని ఒక 3 లేదా 4 కొన్ని పాలు వేసుకోవాలి అంటే నార్మల్ మిల్క్ బ్రెడ్ ఏమి సార్ మామూలు బ్రెడ్ రెగ్యులర్ బ్రెడ్ దీన్ని ఏంటంటే మనము బ్రెడ్ పీసులను పాలతో తడుపుకోవాలి ఫస్ట్ దీన్ని మ్యాచ్ చేసుకోవాలి మెత్తగా ఇలా మెత్తగా మ్యాచ్ చేసుకుంటే ఈ ఏదైతే ఎడ్జులు ఉంటాయో ఆ ఎడ్జులు కూడా మనకు స్మూత్ అయిపోతుంది దీని ఏంటంటే మనము డ్రై ఫ్రూట్స్ చాపింగ్ చేసుకున్నాం డ్రై ఫ్రూట్స్ను ఇందులో ఇలా పెట్టుకోవాలి బాల్స్ లాగా చేసుకోవాలి దీన్ని మనం చిన్నగా బాల్స్ లాగా చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి మనకు ఎంత అవసరం ఉంటే క్వాంటిటీ అంతా తీసుకొని రెగ్యులర్గా మనం చేసేటి కాలజామున్ అయితే ఎవరైనా చేస్తారు దానికి నానా యాతనాలు పడాలి చాలా స్లో ఫైర్లో చేస్తే పగిలిపోతుంది ఎక్కువ ఫైర్లో చేస్తే ఉడకదు ఇదైతే ఇంట్లో ఫాస్ట్గా చేసుకోవచ్చు బ్రెడ్ ఎలాగో ప్రతి ఒక్కరి ఇంట్లో బ్రెడ్ ఉంటుంది జస్ట్ డ్రై ఫ్రూట్స్ లోపల స్టఫింగ్ చేసుకొని తినేటప్పుడు అది మధ్యన డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల మధ్యన తింటుంటే మంచిగా తగులుతూ ఉంటుంది అలా చిన్నపిల్లలు మరీ పర్టికులర్గా ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా మనం చేసుకోవచ్చు అన్నమాట సో సార్ మాకోసం వివాహ భోజనము గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి నార్మల్గా అన్ని రెస్టారెంట్స్ అంటే మనకి ఈ ట్రెండ్ ఫాలో అవుతూ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అని దొరుకుతాయి కానీ ఇక్కడ మాత్రం మన పూర్వకాలంలో ఉన్న ఐటమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి రెస్టారెంట్ లోపలికి రాగానే మనకు అదొక ఫీలింగ్ ఉంటుంది వివాహ భోజనము అని అని సో దాని గురించి వివాహ భోజనం అంటే సాంప్రదాయకమైన వంటకాలను పాకశాస్త్రానికి అనుగుణంగా ఏవైతే రెసిపీలు ఉన్నాయో అవి 100% అతిథులకు అందరూ ఏంటంటే కమర్షియల్గా బిజినెస్ చేస్తుంటారు కమర్షియల్గా బిజినెస్ చేస్తూ అతిథుల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసి అతిథులందరికీ అందిస్తున్నది వివాహ భోజనం దానివల్ల ఈరోజు మార్కెట్లో కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు అతిథులందరూ కూడా ఫస్ట్ ఏంటంటే మేము చేస్తున్న ఒక ప్రయోగంలో అంటే అందరు ఏంటంటే చెప్పడం వరకే పనికొస్తారు అందరు ఆచరించే వరకు ఎవరు చేయరు మేము 100% మేము ఎట్లా అంటే కలర్స్ లేకుండా అజినమోటో లేకుండా డాల్డా లేకుండా వంటలు చేస్తాం ఫస్ట్ మనల్ని ఎక్కడైతే ఆరోగ్యాన్ని క్షీణింపచేస్తుందో అవి అలాంటి పదార్థాలను కొనకుండానే జాగ్రత్త పడడానికి మేము శ్రీకారం చుట్టాం అదే వివాహ భోజనంలో ఉన్న గొప్పతనం ఈరోజు మమ్మల్ని అతిథులందరూ ఆదరిస్తున్నారు అంటే చాలా ఇష్టంగా కూడా తింటూ ఉంటారు అవును ఎప్పుడు రొటీన్గా కాకుండా ఈసారి ఏంటంటే ఈ మధ్య ఏంటంటే పాతకాలంలో చేయడం కూడా అదొక ఫ్యాషన్ అయిపోయింది అవన్నీ చేయడం అండ్ డైట్లో కూడా అవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటున్నారు అవును సో దానికి మంచి ఫుడ్ కావాలి అని అంటే మంచి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు వివాహ భోజనం అవునండి అదే మనకు ఈరోజు అందరినీ రుచులకు తగ్గట్టుగా అభిరుచులకు తగ్గట్టుగా మేము వంట చేయడం కొత్త రుచులను ఎప్పటికప్పుడు అందరికీ అందుబాటులో ఉండడానికి మేము
శ్రీకారం చుట్టడం, అది అందరికీ నచ్చడం. మా అతి తక్కువ టైంలో 4 బ్రాంచీలను మమ్మల్ని ఆదరిస్తున్నారు అంటే అది అతిథుల గొప్పతనం. అది మేము ఎప్పటికీ వాళ్లకు రుణపడి ఉంటాం. ఎందుకంటే ఒక 4 ఇయర్స్లో 4 బ్రాంచెస్ అనేది రావడం అనేది ఒక చరిత్రను మేము సృష్టించినామని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అది అతిథులు ఇస్తున్న అభిమానం, వాళ్ళు ఇస్తున్న రెస్పెక్ట్, దానికి తగ్గట్టుగా ఆ రెస్పెక్ట్ను మేము ఎక్కడ తూచా తప్పకుండా ఆ రెస్పెక్ట్ను గౌరవిస్తూ వాళ్ళను ఆదరిస్తూ వాళ్ళకు అనుగుణంగా అభిరుచులకు తగ్గట్టుగా రుచులు చేసి పెడుతున్నాం. కాబట్టి ఈరోజు ఒక ఒక సిటీకే పరిమితమైంది. ఇది రాను రాను రాబోయే కాలంలో అన్ని సిటీలకు విస్తరింప చేయాలన్నదే మా ప్రణాళిక. అండ్ పాతకాలం వంటలకి ఇది ఒక బ్రాండ్ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే చాలామందికి, కొంతమందికి తెలియదు ఈ ఐటమ్స్ ఉన్నాయా అని కూడా అనుకుంటా ఉంటాం. ఇక్కడికి వచ్చాక అవన్నీ టేస్ట్ చేయడం కానీ తినడం అది చాలా మంచిదనే చెప్పచ్చు. ఇక్కడ మనము బాల్స్ చేసుకున్నాం. ఈ బాల్స్ మనము చిన్న మంట పైన డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదేంటంటే పగిలిపోతుంది అన్న భయము లేదు, ఇంకోటి లేదు, వేరే దాంట్లో ఏదన్నా చేసినా పగిలిపోతుంది అనే భయం ఉంటుంది. దీంట్లో పగిలిపోతుంది అన్న భయం లేకుండా నీట్గా మనం చేసుకోవాలి. అంటే బాల్స్ చేసుకున్నాక కొద్దిసేపు అలా ఉంచాలా, ఇప్పుడు డైరెక్ట్ వేసేసుకోవచ్చా? డైరెక్ట్ వేసుకోవచ్చు. ఇంత నూనె ఇంత నెయ్యి కావాలంటే ఎంత బోలెడంత కాస్ట్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల మనము డబ్బులు కూడా సేవ్ చేసుకోవాలి, వంటతో పాటు డబ్బులు కూడా సేవ్ చేసుకోవాలి. కాబట్టి నూనెలో చేసుకుంటే ఉత్తమం. ఎందుకంటే నెయ్యికి ఇక్కడ ప్రాధాన్యత లేదు కాబట్టి నూనెతో చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా కరెక్ట్గా జామున్ ఎలా ఉన్నాయో అలా మంచి ఫ్రై అయ్యాయి. ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఇంకొక ప్యాన్ తీసుకొని ఇప్పుడు మనం దీంట్లో పాలు తీసుకున్నాం. పాలు తీసుకొని కొంచెం జాగ్రత్తలు లేకుండా బెల్లం, బెల్లము అందుబాటులో లేదు అనుకుంటే పంచదార వాడచ్చు. బెల్లం వేసుకొని చక్కగా మార్చుకోవాలి. కాకపోతే ఏంటంటే బెల్లం వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే బెల్లం వేయడం వల్ల కొన్ని సమయాల్లో పాలు విరుగుతూ ఉంటాయి. దాన్ని జాగ్రత్తగా గమనించి చేసుకోవాలి. వాటర్లో కస్టర్డ్ కలుపుకోవాలి. మనం ముందుగా ఏంటంటే కస్టర్డ్ వాటర్లో చేసుకొని పెట్టుకొని చక్కగా మిక్స్ చేసుకొని మనకు ఎప్పుడైతే బెల్లం కరిగిపోతుందో కరిగిపోయిన బెల్లం కరిగినాక కస్టర్డ్ను మనం థిక్నెస్ చేసుకొని ఏంటంటే ఇది హాట్గా తినకూడదు, కూల్గా తింటే చాలా బాగుంటుంది. మనం చేసుకొని బ్రేక్ఫాస్ట్కు బిఫోర్ చేసుకొని పెట్టుకుంటే లంచ్కి పనికి వస్తుంది. అంటే మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకో, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా బెల్లం అనేది పిల్లలకు డైరెక్ట్గా పంచదార వేసి మనము పాలు ఇస్తుంటాం కానీ అది పొరపాటు అండి. పంచదార లేకుండా బెల్లం కలిపి పిల్లలకు పాలిచ్చినట్టయితే ఎదుగుదల పిల్లలకు ఐరన్ కావాల్సిన పోషక గుణాలన్నీ బెల్లంలో ఉంటాయి. కాబట్టి చక్కగా ఎదగడానికి బాగా పనికొస్తుంది. వాడు ఎంత ఆట ఆడిచ్చి వచ్చినా అలసిపోకుండా ఎదుగుదలకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది బెల్లం. తల్లులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా పంచదారను అవాయిడ్ చేసి చిన్నపిల్లలకు బెల్లంతో కానీ మీరు పాలిచ్చినట్టయితే చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇది మీరందరూ ఈ ట్రిప్ను ప్రొసీడ్ అవ్వండి. అండ్ డైట్ చేసే వాళ్ళకి కూడా షుగర్ ఉండదు కాబట్టి బెల్లంతో చేసుకుంటే ప్రాబ్లం ఉండదు ఇంకా. అవును చూసారు కదా అంతా కూడా అయిపోయింది. కస్టర్డ్ కస్టర్డ్ చేసుకోవాలి.
అంటే ఇప్పుడు క్వాంటిటీ దానికి తగ్గట్టు చేసుకుంటే అవును. పై నుంచి కూడా మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు. సో మనం చేయంగానే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి దీని ఏంటంటే ఇక్కడ బ్రెడ్ కస్టర్డ్ జామున్ రెడీ అయిపోయింది. దీన్ని మనము వేడివేడిగా టేస్ట్ చేయకుండా దీన్ని తీసుకెళ్ళి ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో మనం పెట్టుకున్నట్టయితే దీని రుచి ఇంకొక లెవెల్కి వెళ్తుంది. అప్పుడు తింటే ఆహా ఏం రుచి రానట్టు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకోసం మంచి స్వీట్ చేశారు. అండ్ సంక్రాంతికి ఇది స్పెషల్ స్వీట్గా కూడా తినొచ్చు. ఎందుకంటే రెగ్యులర్గా మనము ఇంట్లో సంక్రాంతిలో ఏంటంటే అమ్మమ్మలు నానమ్మలు అమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా పురాతనమైన స్వీట్లు ఎక్కడ మర్చిపోకుండా సున్నుండలు కానీ జంతికలు కానీ అప్పలు కానీ పాలతాలికలు కానీ ఇవన్నీ కూడా పురాణమైన వంటకాలను ఖచ్చితంగా చూపిస్తుంటారు. కాబట్టి మనమంటూ మనమంటూ ఒక ప్రత్యేకత కోసం పెట్టాలి కాబట్టి వివాహ భోజనం అందరూ గుర్తించాలి అంటే ఖచ్చితంగా ఒక కొత్త సిగ్నేచర్ డిష్ రావాలి. అది నూతనమైన సంక్రాంతి పండుగ మనందరికీ కాబట్టి ఆ సంక్రాంతి పండుగ మనం చేస్తున్న ఒక కొత్త డిష్ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నా. మీరందరూ కూడా ఈ డిష్ని మీరు రుచి చూడాలి అంటే వివాహ భోజనం ఇచ్చేయండి, లేదంటే మీ ఇంట్లో ట్రై చేయండి. ఓకే, అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది అండ్ టేస్టీగా ఉంది. చూస్తుంటేనే అసలు అంత ఫుల్ ఆఫ్ అలాగుంది అండ్ చాలా చాలా బాగుంది. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయితే ఇంకా చాలా బాగుంటుంది.